సుందరమూర్తి వెళ్ళిన పని ఏమైంది ఇంతవరకు జాడ తెలియలేదు ఏమైనా పట్టేస్తా డాక్టర్ తర్వాత ఏమైనా పట్టేస్తాం అంటున్నారు ఎప్పుడు పట్టుకుంటారు తప్పించుకున్న క్యాప్టెన్ కృష్ణమూర్తి ఇంకో 10 15 రోజుల కంటే ఎక్కువ బతకడు వారి తల మీద గట్టిగా దెబ్బ తగిలినందువల్ల మెదడులో నరాలు దెబ్బతిన్నాయి అందువల్ల ఆయనకి సెరిబ్రల్ ఎనోరిజం రావచ్చని సందేహిస్తున్నాను తప్పించుకున్న ఖైదీ ఒక హంతకుడు కంగారు పడకండి తొందరలోనే పట్టేస్తాం ఆ ఖైదీని పట్టుకోవడం మీ దృష్టిలో మాత్రం చట్ట సమస్య కానీ నా దృష్టిలో ప్రాణ సమస్య మీరు చట్టాన్ని కాపాడతారో లేదో కానీ నేను ప్రాణాన్ని కాపాడి తీరాలి వారిని కాపాడడం కోసమైనా అరెస్ట్ చేసి తీరాలి అటుపక్క వెళ్ళాలి ఆ రైల్వే ట్రాక్ ను చూడండి అది దాటి వెళ్ళాలి చూసి వెళ్ళండి
కప్పాలనా మోగోడు నిలంబూర్ దుర్గం వల్ల బాగా దెబ్బతిన్నాడే. ఇదేంకా చాలా పెద్ద కథ ఉంది, చాలా చెప్పుకుందాం. ఏడు గుడిసులోనే మీరు ఉండబోయేది. అరే మొగడా మనిది తప్పించుకున్న ఖైదీని కనిపెట్టడంలో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ చావబోయే పేషెంట్ని కాపాడాల్సిన అవసరం నాకుంది. ఏమైనా సరే క్యాప్టెన్ని కనిపెడతాననే నమ్మకం నాకుంది. నేనెవ్వరినీ నమ్మదలుచుకోలేదు, అందుచేత నేనే క్యాప్టెన్ని వెతుక్కుంటాను. నేను వెతకబోయేది ఒక ప్రాణం తీసిన హంతకుణ్ణి కాదు, తన ప్రాణం కోసం పోరాడుతున్న ఒక రోగిని. వస్తాను. నా గురించి చెప్పడానికి ఏం లేదు, నేనొక అనాథుణ్ణి అంతే. మీరేదో బాధలో ఉన్నారనుకుంటాను. ఓ మార్పు కోసం కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి. మార్పు కోసం కాదు, ఒక కారణంగా నేనిక్కడే ఉండాలి. దయచేసి ఎందుకోసమని ఇప్పుడెవరు అడగండి. ఇప్పుడు మాత్రమే కాదు, మీ గురించి మీవెవరం ఏనాడు అడగం. పక్క వాళ్ళ మనసు అర్థం చేసుకోకుండా వేధించడానికి. నీవేమన్నా దుర్మార్గురాలు దుర్గమ్మా? దుర్మార్గురాలు మాత్రమే కాదు, రాక్షసి. ఆ రాక్షసి వల్ల నా సుమతి పడ్డ కష్టాలు కాస్త కుస్త కావు. నేను ఈ నీలాంబూరుకు వచ్చిన కమ్మని రోజు ఎన్నడూ మర్చిపోను.
తూర్పునాకొచ్చింది తొలిపయ్యే వేసువలో పూతకొచ్చింది తూర్పునా ముద్దబంతి పూతకొచ్చింది తొలిపయ్యే వేసువలో పూతకొచ్చింది తొందరగా పని చేయండిరా సోమరు పోతున్నారు వదిలేస్తే సాయంకాలం దాకా ఈ పనే చేస్తూ ఉంటారు కొంచెం కూడా బాధ్యత లేని వాళ్ళు దుర్గా నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను మరి మన అమ్మాయికి మన అమ్మాయికి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు రై గుడిసె తీసేయండిరా తీసేయండిరా అంటే పోండి రావే రావే అంటే వయసుకొచ్చిన పిల్ల ఇక మీద తణుకుగా ఇంట్లోనే ఉండాలి రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు కాదు అది స్కూల్కి వెళ్తుంది రా రాజా నువ్వు సంప్రదాయం ఆఫ్ చేయొచ్చు ఎందుకంటే అది పాత సంప్రదాయం గనక కానీ దాన్ని చదువు ఆపకూడదు కారణం అదే దాని జీవితం నేను నిన్ను కన్నతలేనరా కనకనే పక్షపాతంతో నడుచుకుంటున్నావు నువ్వు రేపటి నుంచి స్కూల్కి వెళ్తావమ్మా సార్ ఇంతకంటే వసతులున్న ఇల్లు ఈ ఊళ్ళోనే లేదండి ఇల్లు ఎలాగైనా ఉంటుంది ఈ ఊరు మాత్రం నాకు బాగా నచ్చింది ఇక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా అవును నువ్వు స్టేషన్ డ్యూటీకి వెళ్ళలేదా డ్యూటీ తెల్లారిగానే ఏదో దారి తప్పొచ్చినట్టు ఈ ఊరికి ఒకే ఒక్క రైలు వస్తుంది
నేను జెండా ఆడించినా ఆడించకపోయినా దాని పాటికి అదే ఓహో కచేరీ మొదలెట్టేశారా ఏమిటి ఒకడిని ముగ్గురు పట్టు కొడుతున్నారు అంత వేడుక చూస్తున్నారే నువ్వు ఊరుగా బాబు ఈ ఊళ్ళో పాతుకుపోయిన కదా నీకు తెలీదు నువ్వు ఇప్పుడే కదా వచ్చా కూలి ఎక్కువ కావాలంటే అమ్మగారు నడుకోవచ్చు కదరా రే తీసుకెళ్ళండి చూసుకోండి ఇక్కడ గుంపుగా తమాషా చూస్తారా ఇప్పుడే వీళ్ళ కదంతా చెప్పి మిమ్మల్ని భయపడ్డా నాకు ఇష్టం లేదు పోను పోను మీరే తెలుసుకుంటారు రేపు పొద్దున్నే వచ్చి మీ ఆఫీస్ నుండి చోటు చూపిస్తాను అంతవరకు రెస్ట్ తీసుకోండి నేను ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను లక్ష్మి లక్ష్మి అనుకుంటూ ఈ పడవల రేవు చుట్టూనే తిరుగుతున్నా ఏదో ఒక రోజున చెప్పు దెబ్బలు తింటావు ఆ రోజే లక్ష్మి అంటావు మానేస్తావు నేను చెప్పు దెబ్బలు తినేప్పుడు నీకు కూడా కబురెడతానులే నువ్వెళ్ళు లక్ష్మి అయ్యా ముందు చూసారావా పడవ మునిగిపోయేలా బయలుదేరావా చిట్టబ్బా త్వరగా అడుకోసారి అరిచేలోకు అవుతుంది చేరిపోతురా రంగులు పడ వెళ్ళిపోతుంది పెద్దడా గబ్బ గబ్బ తిట్టేయి బావయ్య త్వరగా తిట్టేస్తే చిల్లరేమని కొట్టిస్తావా చిల్లరనాయ ఇప్పుడే వంట ఏ
ఇప్పుడు చూడు నీ పడవ ఓడించేస్తానా? ఏంటి ఈ పడవ మమ్మల్ని ఓడించేస్తా? వదిలిపెడతాం. ఏంటి అంతు తేల్చి పారేస్తాం అంటే? ఇగో మీరు ధైర్యంగా ఉండండి. ఏం చేరుతారా అంత హై వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందా? దూకేస్తున్నాడు చూడబోయా తిడ్డి అలాగేస్తున్నాడు. అయ్యో మామూలుగా మొక్కలు నాటడం పువ్వులు పెంచడం వీటన్నిటికీ స్కూల్స్ లో అంతగా ఉత్సాహం చూపించరు. దట్టు లీవ్ డేస్ లో మీ స్టూడెంట్స్ చూపించే ఉత్సాహం చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. మెనీ థాంక్స్. ఈ ఐడియా ఇచ్చి ఎంకరేజ్ చేసిన మీకు నేను థాంక్స్ చెప్పాలి. ఇక నుంచి మా స్టూడెంట్స్ ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తూ ఉంటారు. హాలిడేస్ అనే కాదు, జనరల్ గా ఈవినింగ్ టైమ్స్ నేను ఇక్కడ ఫ్రీగా ఉంటాను. సో ఉత్సవం స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా రావచ్చు. ఐఎమ్ ఆల్వేస్ అట్ యువర్ సర్వీస్ మేడం. చాలా సంతోషం. యు మోస్ట్ వెల్కమ్. మాకు టైం ఇది వెళ్తాం. గర్ల్స్ రెండు వెళ్ళను. ఎస్ మేడం. Come on, yeah. Have you taken the bag? Come quick. Hurry up. బాలా నువ్వు సైన్స్ లో వీక్, నా మాట విని నువ్వు ట్యూషన్ చెప్పించుకో. ఎక్కడ నీ టిఫిన్ బాక్స్ కనిపించడం లేదు? దానికోసం తిరిగి వస్తావని నాకు తెలుసు. నేనే ఆ టిఫిన్ బాక్స్ తీసి అక్కడ పెట్టాను. సింధూర పువ్వా తేనె చిందించరావా, ఆనాటి నీ పాట ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.
అది పూర్తిగా వినాలని నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ పాట పాడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు.
ఏమే తల్లి నీ స్కూల్ ఇప్పుడే వదిలారా పరమేశ్వర బళ్ళోకి లేట్ గా వెళ్తే ఏం శిక్ష వేస్తారు బెంచి మీద నిలబెడతారు ఇంటికి లేట్ గా వస్తే మోకాల మీద నుంచవే పరమేశ్వర తెల్లవారే వరకు ఇది చోటు నుంచి కదలనే కూడదు పడుకోను కూడదు ఊపిరి తీసే శబ్దం కూడా బయటికి వినిపించనే కూడదు కృష్ణ నువ్వు మర్యాదగా నీ పని చూసుకో దానికి ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది ముందు నీకు బుద్ధి కావాలి వయసు వచ్చిన పిల్లని రాత్రి వేళలో మోకాళ్ళ మీద నుంచోబెట్టావే ఇది నీకు న్యాయంగా ఉందా ఒరే నేను నీ అమ్మని రా మంచి చెడ్డ నీకంటే నాకు బాగా తెలుసు ఈ గాడిదని ఇక్కడే ఉండని నువ్వు వెళ్ళి భోంచే అమ్మా ఇంట్లోకి వస్తే సుమతితోనే వస్తాను నేను నీ మాట వినడం వల్లనే ఇది ఇంత దూరం వరకు వచ్చింది అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు ఎంతకాలం నా మాట కొంచెమైనా విలువంది కనుకనే నేను ఓపిక పెట్టాను ఇప్పుడు నువ్వు సుమతను లోపలి తీసుకెళ్తావా లేదా ఏమిట్రా నువ్వు నన్నే బెదిరిస్తున్నావు దీన్ని లోపలికి పిలవకపోతే ఏం చేస్తావు ఏం చేస్తానా నా చెల్లెలికి స్థానం లేని ఈ ఇంట్లో నాకు స్థానం అక్కర్లేదు సరే నీ ప్రగల్భాలన్నీ నాకు తెలీదా కొంచెం ఉండమా వస్తాను అమ్మా నేను నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నీ వారసుడికి యావదాస్తి చేర్చాలనేగా సుమతిని ఇంత ఘోరంగా హింస పెడుతున్నావు ఆ వారసుని నేనే వెళ్ళిపోతున్నాను నేను నీకు వెయ్యగల శిక్ష ఇంతే కానీ ఒకటి అడగడానికి నేను కూడా లేనన్న ధైర్యంతో సుమతికి ఏదైనా అన్యాయం చేయడానికి తలపెట్టావో నువ్వు నన్ను ప్రాణాలతో చూడలేవు నా శవాన్నే చూస్తావు సుమతి వెళ్ళొస్తానమ్మా ఒక శుభవార్తతో తిరిగి వస్తాను తాయారు నువ్వైనా నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకో కృష్ణ ఇక మాట్లాడే ప్రయోజనం లేదమ్మా రోజు పడే గొడవనుకుని నాన్నగారు ఇంట్లోనే ఉంటారు ఆయనతో కూడా చెప్పు నే వస్తాను ఏమి నువ్వు నడవలేకపోతున్నావు చూసి నడవే పదే పదే ఆ తోటకు వెళ్ళి ఏం సాధిస్తావే సరే సరే నాకే నేను అక్కడ వదిలేసి నేను బయలుదేరుతాను నీకోసం నేను ఇంట్లో తిట్టలేనమ్మా రా పోదాం ఏంటి ఇక్కడెవరూ లేరే ఒంటరిగా ఉండి ఏం చేస్తావు నాకు టైం అయింది నేను వెళ్తాను నా మాట మనసు అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఏముంది ఓకే 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 సారీ నేను నిన్ను బలవంత పెట్టను కానీ సుమతి నువ్వు పెంచే రోజులను చూసేప్పుడంతా నాకు నువ్వే గుర్తుకొస్తావు అదెందుకో నాకే తెలియదు నీతో ఏదేదో మాట్లాడాలనుకుంటారు కానీ నా వల్ల కావటం లేదు
తెల్లవారులు మోకాళ్ళ మీద నిలబెట్టినా నీకు బుద్ధి రాలేదా అమ్మా? అవునండి, నిన్న ఆలస్యంగా వచ్చిందని పిల్లపిన్ని తెల్లవారులు మోకాళ్ళ మీద నిలబెట్టింది. నేను సందేహించి ఇక్కడికి వచ్చాను. నీ రావడం మంచిదేయండి. రండమ్మ వెళదాం. కొంచెం ఉండమ్మ, వస్తాను. అయ్యా, సుమతి కల్లా కప్టం తెలియని పిల్ల, కొంచెం ఆలస్యంగా వచ్చిందని వాళ్ళ పిన్ని దారుణంగా హింస పెట్టింది. అంత బాధలో ఉండి కూడా మిమ్మల్ని చూడటానికి వచ్చిందంటే ఆ అమ్మాయి మనసు తెలుసుకోండి. అయ్యా, ఆ అమ్మాయి కురాల్ని మోసం చేయకండి అయ్యా. వస్తుందని సావిట్లో సూరికిందా? నీకు ధైర్యం ఎక్కువే. ఒళ్ళంతా పుండు చేసినా కూడా నువ్వు మారనే మారే. నీ వల్లనే నా కృష్ణ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. వాడైపోయిన తర్వాత నీకెందుకే చదువు? గిదువు చదువు అంట పెద్ద చదువు. నేనేమైనా చదువుకున్నా జమీందారు చేస్తున్నాను. ఇవి తీసుకెళ్ళి పోయిలో పారే. నువ్విక్కడే పడి చావు. అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. చల్ల తెచ్చే వేళ బుల్లి కృష్ణుని చూచిరే, ఉయమ్మ తల్ల ఢిల్లీ పోయిరే. పీడొస్తున్నాడేంటి? ఓరి యదవా, ఈడిక్కడికి వస్తున్నాడేంటి? పాలు పెట్టుకుని కూడా అమ్ముకుంటాను. అయ్యో, కాళ్ళు చేతి ఆడటం లేదే, ఏం చెయ్యాలి ఇప్పుడు? మీరు తయారే నా కారణానికి. కోదండపాణి, నేను పిలుస్తుంటే ఎవరు పలికారు? పాలమ్మే పాప, హరిదాసు, అనవసరంగా అరిచి నన్ను ఇరికించుద్దయ్యా. ఇద్దరం దొంగతనానికి వచ్చాం. అటు చూడు, కాపలో ఉన్న వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సరిపోయింది,
నా పని నేను చూసుకుంటాను. నేను వచ్చిన పని ఐసల నేను చూసుకుంటాను. కుంకం, ఈ కుంకంలో విశేషం ఉంది. సుమతికి భద్రంగా అందించు. ఏంటి పొట్లం? కొత్తగా ఏముంది, కుంకం ఉంటుంది. ఏంటయ్యా దబాయిస్తావు? కుంకం చేతులు పెడతారుగా, ఇవాళ ఏంటి పొట్లం కట్టిస్తున్నావు? ఏమయ్యా నువ్వేంటి వీధి కుమ్మలోంచి రాలేదు, దొంగతనంగా వచ్చావా? అవునవును, సేర్లు సేర్లు పాలు పితికెళ్లే వాళ్ళని వదిలేసేయి, కుంకుమ ఇవ్వడానికి వచ్చి నన్ను దొంగంటున్నావా? తెలియలేదు, పిల్లిని పట్టుకుంటున్నావా? అమ్మగారు రానే నీ సంగతి తేల్చి పారేస్తాను. ఓరి సన్నాసి, నువ్వు పాలు దొంగతనం చేసి అమ్ముతున్నావా? నిన్ను ముక్కలుగా నరికి దానలో కలిపేస్తాను. సుమంగళి పూజలో పని ఏమిటే? మా తాళి నిలవాలి, పసుపు కుంకుమలతో కట్టుకున్న ముగుడుతో చివరి వరకు బ్రతకాలని ఈ పూజ చేస్తున్నాం. ఏవే నీ తాళి తెగింది కనుక మేము కూడా నీలా ముండబోయాలనే ఇక్కడికి వచ్చాం. దుర్గమ్మక్క, పిల్లని మంచి పద్ధతుల్లో పెంచాలి. నా పేరే చెడగొట్టావు కదే, రావే నాతో. నా మాట మీరి, ఇప్పుడు నీ కాళ్ళు ఇంటి గడప దాటి బయటి వెళ్ళాయి, ఇక మీదటి నిన్నెలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. నా బిడ్డ కృష్ణ మాత్రం లేకుంటే ఎప్పుడూ నీ కాళ్ళు చేతులు విరిచి ఈ ఇంట్లో కూర్చోబెట్టేదాన్ని. నాలుగు అక్షరాలు చదివిన పొగరే నీకు. ఈరోజు కోవిల్లో నలుగురు ముందు నాకు తలవంపులు తెచ్చావు, ఇక మీదట నీవు తల ఎత్తనే కూడదు. ఒక్కొక్క నిమిషం నువ్వు తాళి తెగిందానివని ఈ ఇంట్లో ఒక మూల కూర్చొని చావాలే. తాయారు, నేను ఆయన టౌన్ వరకు వెళ్ళిరావాలి, భద్రంగా ఈ అడ్డగాడి సంగతి చూసుకో. సుమతి వితంతువు అని తెలిసి తెలియగానే నీకు చాలా ఆశ్చర్యం కలుగుంటుంది. కానీ ఒకటి తెలుసుకో అశోక్, నాలుగేళ్ల వయసులో సుమతికి వివాహం జరిగింది అంటే ఆ వివాహం అనే మాటకి అర్థమేం లేదు కదా బాబు. సుమతి గురించి మొత్తం కథని చెప్పే తీరాలి. పని మనిషిగా వచ్చిన దుర్గమ్మ ఎప్పుడు నరసింహ గారు నా కట్టుకుని పెళ్లి చేసుకుందో, ఆ మర్నాటించి ఆయన్ని బానిసలా చూడడం మొదలెట్టింది. దుర్గమ్మ ఏం చెప్పినా ఆయన తలాడించడం మొదలెట్టాడు. ఆవిడ గారి దురుద్దేశం తెలుసుకున్న నరసింహం గారి తండ్రి జమీందారి ఆస్తి మొత్తం తన మనవరాలు సుమతి పేరును రాసి పెట్టేశాడు. సుమతికి ఏదైనా జరగరాని జరిగిందంటే ఆస్తి మొత్తం మన ఊరి కోవిలకి పోయి చెందాలని చచ్చేటప్పుడు ఈళ్ళమ్మ రాసి చచ్చిపోయారు. సుమతి మేజర్ అయ్యాక పెళ్లి జరిగితే ఆస్తి మొత్తం తనకి తన భర్తకి చెందుతుందని, ఆస్తి మొత్తం తన దగ్గరే ఉండాలని పథకం వేసింది దుర్గమ్మ. సుమతికి నాలుగేళ్లకే పెళ్లి చేసి పెళ్ళైన వెంటనే సుమతి భర్తని పాపం ఐదేళ్ల కుర్రాణ్ణి చంపించేసింది. అది చూసిన బండోడు నిజం ఎక్కడ బయట పెడతాడోనని ఆడి నాలిక్కోయించేసింది. ఉన్న ఒకే సాక్షి మోగోడయ్యాడు.
ఆ రోజు నుంచి మోగోడైన బండోడు ఊళ్ళోకి రావడం మానేశాడు. వారసులు లేని కారణంగా పనిగట్టిగా వచ్చిన దుర్గమ్మ ఇల్లాలైంది. ఈ దుర్గమ్మకి కృష్ణ పుట్టిన కొద్ది రోజుల్లోనే పెద్దావిడ సుమతిని కని ఈ లోకాన్నే విడిచిపోయింది. ఆవిడ చావుకు కూడా ఈవిడే కారణమై ఉంటుందని ఊరంతా చెప్పుకుంటుంటారు. సుమత గురించి అన్ని వివరాలు మీకు చెప్పాం. అది బంగారం నాడు పిల్ల, దాని బతుకు చక్కబడాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. మీ ఆలోచన బట్టి ఒకటి మాత్రం తెలుసుకోండి, సుమతిని నేను ప్రేమించింది ఆమెను పెళ్లి చేసుకోవడానికి. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి ఇన్ని కష్టాలు వచ్చాయి అని ఆలోచిస్తున్నాను. చాలా సంతోషం బాబు. ఆ దుర్మార్గురాల నుంచి మన సుమతిని కాపాడాలి. పాపం సుమతికి తెల్లచీర గటబెట్టి బయటికి ఎక్కడికి పోకుండా ఇంట్లోనే బంధించేసింది ఆ దుర్గమ్మ. ఇప్పుడు ఎలాగైనా సుమతిని చూడాలి. తొందరపడి జరిగే కార్యం సరికట్టుకు బాబు. దుర్గమ్మ ఇంట్లోకి అంత సులభంగా ఎవరో వెళ్ళలేరు. ఒక ఐడియా. వచ్చే అమావాస్య నాడు దుర్గమ్మ రెండెట్ల బండి కట్టించుకుని తన కుటుంబంతో కొండ మీద అమ్మూరు కోవిల్లో జరిగే జాతరకి వెళ్తుంది. ఆ అమావాస్య చీకటి నిలంబూరు అడిది మనకి మా శ్రద్ధగా కుదిరే. అమ్మవారి చీర మాంగళ్యం ఈ ఊరు మాకిచ్చిన కట్నంగా భావించి
తెల్లవారుతూనే మా జీవితాలు ఉదయిస్తాయని ఎంతో ఆశించాం. కానీ మాకింకా తెల్లవారనే లేదు. నేనెక్కడికి రావాలో అక్కడికే వచ్చాను. నువ్వు రెస్ట్ తీసుకో, ఉదయాన్నీ మాట్లాడుకుందాం. Chilaka
మొలకా హరి గమలే వాడేనులే మొలకా ఓ మొలకా తొలి మరులే కోరేనులే సాక్ష్యం చెప్పిన ఒకే కారణంగా ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఈరోజు మిగిలిన ఈ పిల్లలను కూడా చంపేశాడు. ఇతనికి సరైన శిక్ష వేస్తేనే కొన్నాళ్ల వరకైనా ఈ అమాయక ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. తొందరపడకండి, ఇంతమంది గుంపులో ఈడొక్కడు చెప్పేది నిజమేలా ఉంది? జరిగింది ఏంటనే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అడగండి. ఏంటి అందరు నోరు మూసుకుంటారేంటి? అతగాడు నేనే చంపానంటున్నాడు. నేనే చంపింది పాప నువ్వు చెప్పమ్మా. నారాయణ, ఊరు నుంచి మొగుడుతో వచ్చిన నీ కూతురు మీద ఆనగా చెప్పు. నేనా చంపింది? ఇంత పెద్ద గుంపులో జరిగింది చెప్పడానికి నీలో ఒక్కడు కూడా లేడా? ఏం తీసురమ్మా, బతుకు తెరువు కోసం వచ్చిందనివి బాధ్యతగా మాట్లాడు. చదువుకున్నదానివి పోకిరి. నీ ఉలుకులకి పలుకులకి ఈ చదువులేని అమాయకులందరూ భయపడచ్చు. నాకు భయపడవలసిన అవసరం లేదు. ఏం గోపాలన్న, నువ్వు కూడా భయపడుతున్నావా? సరేమ్మా, నువ్వే తగ్గించిన తర్వాత మా అదే ఉందమ్మా. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి చెప్పింది నిజమండి? అవునవును, చెప్పింది. కాదు కాదు, వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. షట్ అప్ కానిస్టేబుల్స్, వీళ్ళు జీప్ లెక్కించండి. ఇంతమంది వెనుకాడుతుంటే వీరికి అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చావే. నువ్వెవరో అమ్మా, వీరి బంధువువా? అవునా, బంధువే, నా కాబోయే భార్య. ఏంటి అలా చూస్తున్నారు? మీతో ఒంటరిగా మాట్లాడడానికి అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ రోజు స్టేషన్లో చూసినప్పుడు కెప్టెన్ కృష్ణమూర్తి గారేమోనని ఓ క్షణం పాటు అదిరిపోయాను. వదిన ఎలా ఉంది? ఈ అవతారం ఏంటి? ఏమైంది గురు? నాకేం అర్థం కావట్లేదే. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. గోపాల్, నువ్వెప్పుడు ఈ ఊరికి వచ్చావు? రుద్రప్రశయంలో తలదూర్చి ఆడికి మీరు ఊరి శిక్ష వేయించారు కదా. ఆళ్ళోళ్ళందరూ మీతో పరిచయం ఉన్న వాళ్ళందరి మీద పగదీర్చుకోవడం మొదలెట్టారు. ఎందుకు వచ్చిన గొడవ అని నేను ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. సరే, ఆ దుర్గమ్మ అంత గొప్పదా? అవునండి, ఆవిడ దుర్మార్గురాలు. సుమతి గురించి నాకు చాలా భయంగా ఉంది. సుమతి, ఆమె జీవితమే నాకు ముఖ్యం. అశోక్, అశోక్ లే. గోపాల, కెప్టెన్ చూసావా? కెప్టెనా?
ఇక్కడే ఉండాలి నీకు తెలుదా ఇటడి పేరు ఏయ్ ఆగవయ్యా ఆగు ఆగమంటుటే చెప్తుంటే నీకే వినబట్టలేదు ఏడి ఏయ్ ఏడా గొడవ వదలు ఒరే వీరభద్రం అమ్మా అతన్ని లోపలికి పంపించు పని మనిషిగా వచ్చిన వాళ్ళందరికీ మీకు మళ్ళీ పెద్దంటి సంబంధాలు వస్తాయని ఊహించగలవా మీరు కొంచెం లోపలికి వెళ్ళండి నేను మాట్లాడొస్తాను దుర్గమ్మ అందరు మగాళ్ళు నాలా ఉంటారనుకోకు సరే 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 విషయాన్ని కొద్దాం నాకు డొంక తిరుగుడు మాటలు ఇష్టం ఉండవు తాళి తెగిన దానికి వివాహం చేయడం అనేది అర్థం లేని విషయం తెచ్చినవి తీసుకెళ్లొచ్చు ఊహరాని పాపకి ఏదో చేసినంత మాత్రానది వివాహమో కాదు కాపురానికి ముందుగా తాళి తెగిన వ్యక్తి వితంతువు కాదు దీనికంతా ఏ చట్టంలోనూ స్థానం లేదు చట్టాలు న్యాయాలు మాట్లాడడానికి వినడానికే బాగుంటాయి జీవితంలో పనికిరావు అక్రమమైన పద్ధతిని సక్రమం చేసేదే చట్టం అది మీ ఉద్దేశంలో నిజం కావచ్చు ఈ ఊళ్ళో అదే మా ఇంట్లో నేను చెప్పేదే చట్టం నన్ను మీరి ఎవరూ ఏమీ చేయలేరు సుమతి జీవితం ముగిసిపోయిన ఒక కథ ముగిసిపోయిన కథను కూడా మళ్ళీ ఎలా మొదలు పెట్టాలో నాకు తెలుసు సూటిగా అడుగుతున్నాను సుమతికి అశోక్నిచ్చి మీరే పెళ్లి జరిపిస్తారా లేక ఆ శుభకార్యం నన్నే జరిపించమంటారా నా ఇంట్లోంచి ఒక పూచిక పుల్ల నాకు తెలియకుండా తీసుకెళ్లిన వాడు ప్రాణాలతో ఉండడు నా సుమతినే తీసుకువెళ్తే ఏం జరుగుతుందో తెలుసా కర్తవ్య నిర్వహణలో కాకలు తీరిన వాళ్ళు ఇది దేన్నైనా తట్టుకుంటుంది అవునవును ప్రాణం పోయిన తర్వాత ఒళ్ళు దేన్నైనా తట్టుకుంటుంది నువ్వు ఒక ఆడదానం అనుకుని ఎంతసేపు మాట్లాడాను ఇప్పుడు చెప్తున్నాను ఒక వారంలోగా సుమతికి అశోక్కి పెళ్లి జరిగి తీరుతుంది ఇష్టం ఉంటే నువ్వు చక్షం తెలివే నేను నీకు చెప్తున్నా ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగే పరిస్థితి వస్తే ఈ ఊరి ఎల్లలో నీ దేహం శవంగా తాడి చెట్టుకు వేళ్లాడుతుంది ఓసే దుర్గమ్మ సరిగ్గా విను ఈ ఒంటిని సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు నిర్జీవమైనా కూడా ముట్టుకోవడానికి ఇంకా ఏ మగాడు పుట్టలేదు అతి తొందరలోనే శుభవార్త పంపిస్తాను అమ్మా పరమేశ్వర నాకు తాళి కట్టిన భర్తే నా ముందు తల ఎత్తి మాట్లాడింది లేదు కాని సంబంధమే లేని ఒక అనామకుడు
నాతో సవాల్ చేసి వెళ్ళాడు. తెల్లవారి లోగా ఆ కెప్టెన్ సంగతి నేను పూర్తి చేస్తా. ఇప్పుడు నాకు కెప్టెన్ ముఖ్యం కాదు. సవాల్ చేసిన వాడిని అంతం చేసే కంటే ఆ సవాల్నే అంతం చేయడం ముఖ్యం. చెప్పండి. సుమతి ఇంట్లో ఉండకూడదు. అది ఉండబోయే చోటు కూడా ఎవ్వరికీ తెలియకూడదు. Ah!
వెతుక్కుంటూ పోలీసులు వస్తారనుకున్నాను, డాక్టర్ వస్తారనుకోలేదు. రోగిని వెతుక్కుంటూ డాక్టరే కదా వస్తాడు. తప్పించుకున్న వ్యక్తి ఆనవాళ్ళు మర్చిపోయి రావచ్చా? చాలా అర్జెంట్ ప్రియమైన అన్నయ్య, చావు బ్రతుకుల మధ్య నా జీవితం ఊగిసలాడుతుంది. ఐఎమ్ సారీ, ఈ లెటర్ నేను చదవాల్సి వచ్చింది. పర్వాలేదు, నాకు తెలియకూడదని దాచిపెట్టారే నా మెడికల్ రిపోర్ట్. అది నేను చదవాల్సి వచ్చింది. కెప్టెన్, మీ దగ్గర దాచిపెట్టాలని నాకు లేదు. ఇలాంటి విషయాలు వెంటనే చెప్పకూడదని. ఇలాంటివా ఇంకా నా ఎదుర్కోవాల్సినవన్నీ ఎదుర్కొన్నాను. ఇక నా జీవితంలో ఏం మిగల్లేదు. ఎన్ని నమ్మకాలు ఆశలు మనసులో దాచుకుని నా జీవితం ఆరంభించానో తెలుసా? అవన్నీ మరపురాని జ్ఞాపకాలు. ప్రతివాడికి అన్ని అనుబంధాలు సవ్యంగా సమకూరినట్టు మంచి స్నేహితుడు కలిసి రావడం ఒక అదృష్టం. నేను సెలవుల్లో ఊరికెళ్ళినప్పుడు ఒక మెకానిక్గా పరిచయమైన కృష్ణ కొద్ది రోజుల్లోనే అతని ప్రవర్తన వల్ల నా కుటుంబంలో ఒకడిగా నా మనసులో చోటు చేసుకున్నాడు. సడన్గా మా సైనిక శిబిరం నుంచి నన్ను అర్జెంటుగా రమ్మని కబురొచ్చింది. అక్కడికి వెళ్ళిన నేను సరిహద్దుల్లో జరిగే నిరంతర పోరాటం వల్ల కొన్నాళ్ల వరకు స్వగ్రామం రాలేకపోయాను. నాకు కాని నా భార్యకు కాని నా అనేవాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి నా సొంత తమ్ముడిగా నా కుటుంబాన్ని చూసుకున్నాడు. అటువంటి ఓ మిత్రుణ్ణి ఆ భగవంతుడు నాకెందుకిచ్చాడు? ఆ తర్వాతే నాకు అర్థమైంది. రెండేళ్ల తర్వాత నా భార్యను బిడ్డను చూడాలని నేను సంతోషంగా ఊరికెళ్ళాను. ఏదమ్మకి కోటి చిత్రాలు తెచ్చాను.
సుమతి సమస్యలో నాకు పార్ట్నర్‌షిప్ ఇస్తున్నారు ఓకే కమ్ ఆన్ ఆ శవం కూడా దొరకలేదా అవునమ్మా ఎంత వెతికినా దొరకలేదు జలప్రవాహంలో చిక్కుకొని ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడమ్మా ఇకపై మీకు సుమతి విషయంలో ఏదిగులు అక్కర్లేదు కాదు ఇంకా క్యాప్టెన్ విషయంలో మీరంతా కొంచెం జాగృతగానే ఉండాలి అశోక్ చనిపోయిన విషయం సుమతికి తెలియకూడదు అశోక్ సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు ఇక మీద నుంచి ఇక్కడ ఉండడం అర్థం లేదని తెలుసుకున్నాను అందుకే ఊరికి బయలుదేరాను ఏమిటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నారే ఇంతవరకు పిచ్చివాడిగానే ఉన్నాను ఒక అమ్మాయి కోసం నా జీవితం వేస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను ఏయ్ ఏమైంది నీకు నిన్న నీకు తగిలిన దెబ్బ నీకు బాధ కలిగించింది అనుకుంటా ఒక్క నిమిషంలో అందర్నీ వదిలిపోతారని సులభంగా చెప్పేస్తున్నావే ఎన్నో హింసలకు తట్టుకుని ఒక్కొక్క క్షణం నువ్వే గతిని నమ్ముకుందే సుమతి ఆమె నట్టేట ముంచి వెళ్ళిపోవాలనే నా ప్రాణం పోయినా సరే అశోక్ ని సుమతిని కలుపుతానని దుర్గమ్మతో సవాల్ చేసి సాహసించాడే కెప్టెన్
అతన్ని కూడా మోసం చేసి వెళ్ళాలనుకుంటున్నావా చెప్పు ఎవరు సరా కెప్టెన్ ఆ రోజు నేను వారిని కాపాడలేదంటే ఆ రైల్వే స్టేషన్లోనే వారి కథ ముగిసిపోయింది లేకపోతే ఈ పాటికి నేను సుమతి ఈసరికి ఎక్కడో ఒక చోట సంతోషంగా కాపురం చేసుకునే వాళ్ళం ఇప్పుడు చెప్పండి మోసం చేసి పోయేది నేనా ఆయన మనసులో ఆశలు రెచ్చగొట్టి ఇప్పుడు ఒక పిరికివాడిలా జారుకుంటున్నావే నీకు సిగ్గుకాలేదు నువ్వు మగాడివా కెప్టెన్ మీరు నన్ను కొట్టినందుకు బాధపడలేదు కానీ నన్ను కొట్టగలిగే హక్కు మీకు లేదు కెప్టెన్ నేను మిమ్మల్ని గౌరవిస్తాను అలాగని నా సొంత విషయంలో కలగజేసుకోవడానికి నేను ఒప్పుకోను నేను వస్తాను ఈ 20 సంవత్సరాలుగా ఒక్కొక్క మెట్టు లెక్క పెట్టుకుని కట్టుకున్న కోటకి అసలు పునాది ఇది కదా ఈ దుర్గమ్మను అంత త్వరగా ఎవరూ మోసగించి పోవడానికి వీల్లేదు ఇది ఎప్పుడు చావాలో నేనే నిర్ణయించాలి తాయారు నువ్వు త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురావే రాత్రినే మందు కొట్టి పడుకున్నాను చూడు నీకేది పెద్దయ్యా అయ్యా పడవ తీయండి అయ్యా నేను తొందరగా వెళ్ళాలి నీ ఒక్కదాని కోసం అద్దరికి పోలేనమ్మా ఉండవమ్మా ఇంకొద్దరు ముగ్గురు రానే తొందరగా అద్దరికి వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావాలి సుమతమ్మ సావు బతుకులే ఉంది ఎవరిని తెలియక మాట్లాడుతున్నవి కెప్టెన్ మీరెక్కడున్నారా మన సుమతి గన్నేరకాయలు నూరుకుని తాగేసి ఎప్పుడో అప్పుడు అన్నట్టుగా ఉంది అందుకే డాక్టర్ తీసుకెళ్దాం వచ్చాను వాళ్ళిద్దరు నన్ను ప్రశాంతంగా చావనివ్వరు కెప్టెన్ కెప్టెన్ తయారు నాతో రా ఊరు వెళ్ళలే ట్రైన్ వచ్చే వేళ అయింది ఇప్పుడు వెళ్తేనే ట్రైన్ పట్టుకోగలవు బయలుదేరు డాక్టర్ ఏమైంది మీకు ఎందుకు దాన్ని పగలగొడుతున్నారు ఏ నువ్వు పెంచిన మొక్క కాదు సుమతి పెంచింది అడిగేందుకు ఎవరూ లేరు అది గన్నేరకాయలు నూరుకు తిని అటో ఇటోలా ఉంది డాక్టర్ సుమతికి ఏమైంది ప్లీజ్ చెప్పండి డాక్టర్ ఊరు విడిచి వెళ్లేవాడికి ఏమైతేమిటి లోకంలో లక్ష విషయాలుంటాయి ఆఫ్టర్ఆల్ ఒక అమ్మాయి కోసం నీ జీవితం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి నేనేదో మాట్లాడి టైం వేస్ట్ చేస్తున్నాను ట్రైన్కి టైం అయింది వెళ్ళు వెళ్ళు మనిషి ఆరోగ్యం గురించి తెలుసుకున్న మీకు మనసు గురించి తెలియదు డాక్టర్ సుమతికి ఏముందో చెప్పండి డాక్టర్ యాజ్ ఎ డాక్టర్ నీ ఆరోగ్యం గురించి నాకు తెలియదు కానీ యాజ్ ఎ ఫ్రెండ్ నీ మనసు గురించి నాకు క్లియర్ గా తెలుసు ఇప్పుడు చెప్పు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ముందు సుమతికి ఏమందో చెప్పండి డాక్టర్ ఏటి దగ్గర జరిగిన గొడవల్లో నువ్వు చనిపోయావనుకుని సుమతి గన్నేరకాయలు నూరు తాగేసింది బట్ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత తేరుకుంది ఈ నీ ప్రవర్తనకు ఖచ్చితంగా నీ మనసులో ఏదో కారణం ఉంటుందని నాకు తెలుసు అయినా కూడా నన్ను క్షమించండి డాక్టర్ నిన్న మీరు కెప్టెన్ మాట్లాడుకున్నది నేను విన్నాను అనుకోకుండా ఈ ఊరొచ్చాను సుమతిని కలిశాను ప్రేమించాను ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ఆ తర్వాత తెలిసింది ఆమె చిన్న వయసులోనే వితంతువైందని కానీ ఒక్కటి మాత్రం నిజం ఆమె గత జీవితం ఏదైనా సరే ఆమె నా కాబోయే భార్య అందుకోసం కెప్టెన్ జీవితాన్ని బలివడానికి నేను సిద్ధంగా లేను డాక్టర్ లోకంలో కెప్టెన్ వంటి మంచి మనిషి దొరకడం
ఎంతో అపురూపం డాక్టర్ వారి మంచి మనసు బహుకాలం జీవించాలి వారి శవం మీద నా పెళ్లి పందిరి వేయడం నాకు ఇష్టం లేదు వారిని ద్వేషించినట్టు నడిస్తే మా సమస్యలన్నీ మర్చిపోయి మీతో హాస్పిటల్కి వస్తారు మీ ఆపరేషన్ వల్ల వారు బతుకుతారు అందుకే నేను ఇలా ప్రవర్తించాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి మా గురించి బాధపడకండి బ్రతకాలని విధి రాసుంటే ఎలాగైనా మేము బ్రతికే తీరుతాం अशोक नी अभिप्राय ज्ञापक उसमी चलू जीविता आलोचं कृष्ण ना को बाध्यता पगे कूशा अतनी चवरी आश नेवे अवकाश चावटा की मुद्दे తప్పకుండా వస్తుందని ఎదురు చూస్తున్నాను అశోక్ నేను ఇప్పుడు అనాథుడిని ఈ అనాథుడి చావు ఇంకొక అనాథుడిని సృష్టించకూడదు నన్ను క్షమించండి కెప్టెన్ మీరు చల్లగా ఉండాలని నేను అలా ప్రవర్తించాను మీకు మా బ్రతుకులు ముఖ్యం మాకు మీ బ్రతుకు ముఖ్యం నేను ఒకటి చెప్పనా మేవంతా ఉన్నంత వరకు మీరు అనాథులు కారు కెప్టెన్ థాంక్యూ అశోక్ థాంక్యూ నాకు నువ్వు సహాయం చేయాలి చెప్పండి కృష్ణ చనిపోయిన విషయం సుమతికి చివరి వరకు తెలియనేకూడదు ఆమె దృష్టిలో మాత్రం కృష్ణ జీవించి ఉండాలి ఏనాటికైనా కృష్ణ తిరిగి వస్తాడనే నమ్మకంతో ఆమె ఉండాలి కెప్టెన్ ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళ జీవితం దారిలో పడిన తర్వాత కృష్ణ జీవితం ముగిసిపోయిందని ఆమెతో చెప్పాలి ముందుగా తెలిస్తే సుమతి జీవితాన్ని నాశనం చేసేందుకు దుర్గమ్మ ఏ దారుణమైనా చేస్తుంది యూఆర్ కరెక్ట్ మరి సుమతిని తీసుకుని ఈ రోజు రాత్రి మన ఈ ఊరు దగ్గరికి వెళ్ళిపోదాం సుమతికి ఈ విషయం వెంటనే తెలియపరచాలి నేను చెప్తాను కెప్టెన్ ఇప్పుడే సుమతి ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంది నిన్ను చూస్తే ఉప్పొంగిపోతుంది ఏయ్ సంతోషమేనా
సహజం కానీ తప్పించుకున్న వాడి జాడ ఎంతవరకు తెలుసుకోలేకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి అమ్మా. రేపు ఉదయానికల్లా ఆ కెప్టెన్ అశోక్ వాడికి కావాల్సిన వాళ్ళెవరూ బ్రతికి ఉండడానికి వీల్లేదు. కెప్టెన్ శవం మన ఊరు ఎల్లలో తాడి చెట్టుకి వేలాడాలి. రేపు ఉదయానికి ఆ కెప్టెన్ శవాన్ని మీరు చూస్తారు లేదా నా శవాన్ని చూస్తారు. అమ్మా సుమతి అన్నదండ మొదలెట్టింది బెదిరించారుగా భయపడింది. అగ్నిసాక్షి లేకుండా అరుంధతిని చూడకుండా నేను చేసుకోబోయే వివాహం గురించి చెప్పిపోవాలని వచ్చాను. నాన్న పుట్టుకతోనే నాకు అమ్మ కరువైంది. అమ్మ కరువైన నాడే ఆప్యాయత బంధం ఆదరణ అన్నీ కరువయ్యాయని నాకప్పుడు తెలియలేదు నాన్న. ఎడారి లాంటి నా జీవితానికి కూడా వసంతం వస్తుందని నేను ఊహించలేదు. అశోక్ని కలుసుకున్న తర్వాతే
ఆప్యాయతకు అర్థాన్ని నేను తెలుసుకున్నాను. జీవితం అంటే ఏమిటో తెలియనప్పుడు ఓ బొమ్మల పెళ్లి జరిపించిన మీరు జీవితాన్ని తెలుసుకున్నప్పుడు చేతకని వారైపోయారు. ఏ ఆడపిల్ల తన కన్న తండ్రిని అడగకూడని ప్రశ్నే. కానీ నేను అడుగుతున్నాను, ఏ నాన్న వయసు మళ్ళిన రోజుల్లో కూడా నీ ఉద్రేకాలకు తట్టుకోలేక పనికత్తిగా వచ్చిన వ్యక్తిని ఇల్లాలిగా చేసుకున్నారే. నీకు వయసులో ఉన్న ఆడపిల్లందని ఆమెకు కొన్ని ఆశలుంటాయని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? ఎవరో కన్న బిడ్డనే కదా నన్ను అణువణువునా పిన్ని హింసించింది. కానీ మీ బిడ్డ ఎండి కూడా నా జీవితాన్ని మీరు అంతే చేశారు. నాన్న నన్ను చదివించింది వృధా కాలేదు. నాన్న చూడండి, ఖాళీ పత్రాలు ఇంట్లో సంతకాలు పెట్టాను, మీరే చూడండి, దాచుకోండి. ఈ డబ్బు నగలు ఆస్తి నాకేమీ వద్దు, మీరే ఉంచుకోండి, అన్ని మీరే ఉంచుకోండి. నాన్న నాకు నా అశోక్ని మాత్రం ఇవ్వండి, నాకు నా అశోక్ని మాత్రం ఇవ్వండి. ఆవిడ ఎందులో మీకు లోటు చేసినా మూడు పూట్ల భోజనానికి లోటు చేయదెప్పుడు? నే వెళ్తానన్న, నా కోసం పిన్ని చేత తిట్లు తింటుంటారే, ఇక మీదట మీకు ఆ కష్టం కూడా ఉండదు. ఐటమ్స్ ఇంతవరకు మీరు ఎక్కడ చూసుండ్రు? ఈ ఐటమ్స్ కానీ మీరు ఇంటికి తీసుకెళ్లారంటే తప్పకుండా గండం. గండం ఉంటే పోస్తే. గండం లేదంటే వస్తుంది. ఏంటయ్యా ఎవరు మాట్లాడరండి? అద్భుతమైన పట్టుకోక, పూర్తిగా కడితే పెద్ద చీర, రెండు గసించితే లుంగీలు, నాలుగు గసించితే ఓణీలు, ఎనిమిది గసించితే జాకెట్లు, ఆరు గసించితే గోచీలు, మరి 32 గసించితే రిబ్బల్లా? స్వామి మా అప్ప వయసు ఉన్నవాడివి కదా, నువ్వు రెబ్బల గురించి మాట్లాడతావేటి? ఈ సెంగిట్లాగి ఆ సెంగట్లాగి దూరంగా అట్టుకుంటే యువతల వాళ్ళు అవతల వాళ్ళకి కనిపించరు, అవతల వాళ్ళు యువత వాళ్ళకి కనిపించరు. అపూర్వమైన జలసాన ఇందులో ఒక తీర ఒక అమ్మగారు కట్టగానే ఆ ఇంటాయన ఇయోక్తి పారేసేటటువంటి అమూల్యమైన తీర, అందాల తీర, అమోఘమైన తీర, కలర తీర, కవర్ తీర, కమాల్ తీర, కమాల్ తీర, ఇంగు తీర, తంపి తీర, తరక్ తీర, అమూల్యమైన తీర తెలుస్తోందా? ఎవరూ కనపడలేదు.
పడకన్నా పాత్ర అక్కడ కావిడి గారు ఏం చేస్తాడు నేను ఎక్కడికి పోతా నట్టింట్లోకి వెళ్ళు సరేగా ఇంకా నయం చూసేవుడే ఐసలక్కడి ఐసల ఐసలక్కడి ఎవటాడు ఇంత రాత్రి పాలుడు బుద్ధి చూపించుకున్నాడే వాళ్ళు బయటకు వచ్చే టైంలో సెంపట్టు తిరుగుతున్నాడే ఇప్పుడు ఏం చేయను ఐసలక్కడి ఏంటి పక్కనే ఇంకో ఆవ రొత్తున్నట్టుగా ఉంది ఉండు ఉండు తొందర పడకు వస్తున్నా తల్లి ఎంత ప్రేమ నన్ను మావ అని పిలుస్తుంది ఐసలక్కడి ఐసలక్కడి అయ్యో తొందర పడకు తల్లి వచ్చేసా వచ్చేసా ఇది ఢిల్లీ ఆవులా ఉంది కాళ్ళే ఏరుగా ఉన్నాయి కళ్ళు లేని కబోది పశువుకి రెండు కాలు అంటా ఉంటాయి ఆవరకు ఇంటే చాలు వెంటనే సింపడుకు తయారవుతాం గురు అది మరే వచ్చిన పని వదిలేసి సొంతం చూసుకుంటావా ఇంకా నయం ఊరుకుంటానండి నెపంతో ఆ రోజు వచ్చినప్పుడే అనుకున్నాను ఇది డబ్బు కొల్లగొట్టే ముఠా అని దొంగిలించే వాళ్లు బయట నుంచే కన్నం వేస్తారు ఇలా లోపలికి రానేరారు ఏమిటిది నా బిడ్డ ఫోటో నీ చేతికి ఎలా వచ్చింది ఏమిటిదంతా పెట్టకుండా ఉంచారే అని ఈ ఫోటో పెట్టి వెళ్దామని వచ్చాను నేను నిన్ను నమ్మలేకపోతున్నాను నా కృష్ణకేమైంది నాకు పాము కడుపున మాణిక్యం పుట్టినట్టు నీ కడుపున ఓ మాణిక్యం ప్రేమ అనురాగం అనుబంధం ఆత్మీయత ఆప్యాయత ఇవేమీ తెలియని నీకు
వీటన్నిటి కోసం ప్రాణమే త్యాగం చేసిన ఓ కొడుకు, నువ్వు చేసిన పాపాలన్నీ నీ కొడుకు తన రక్తంతోనే కడిగేశాడు. ఇవన్నీ నీ కొడుక్కి తన ముత్తుల చెల్లెలు సుమతి ముచ్చటగా రాసుకున్న లెటర్. ఇది నీ కొడుకు చనిపోయినప్పుడు చివరిసరిగా వేసుకున్నట్టు. కృష్ణ నన్ను కాపాడి తన ప్రాణం తారపోసిందే కాక సుమతికి ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం చేయాలని మాట తీసుకున్నాడు. కానీ నువ్వు నా ప్రాణం బలి తీసుకునైనా ఆమెకు అన్యాయం చేయాలని ప్రయత్నించావు. ఇప్పుడు నేను కృష్ణ చివరి ఆశ నెరవేర్చబోతున్నా. అవును, సుమతికి నీ నుంచి విముక్తి కలిగించబోతున్నా. నా దృష్టిలో మాత్రం నేను చేసిన సవాళ్ళు నేను గెలుస్తానో లేదో కానీ నువ్వు ఓడిపోయావు. అర్ధరాత్రిలో చేతిలో సూట్ కేసుతో ఇక్కడేం చేస్తున్నారు? ఏ మాట్లాడరే. సింహాసనం మీద కూర్చోబెట్టేనే నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. ఏమిటో చూస్తున్నావు?
నేను ఈరోజు మగాళ్ళ మాట్లాడుతున్నానే ఇల్లాలకి పనిదానికి తేడా తెలియని నా పోటి మగాళ్ళకంతా నువ్వేనే గుణపాఠం పెళ్లిలో తాళి కట్టేప్పుడు మూడు ముళ్ళు వేయిస్తారే వాటి అర్థం ఏమిటో నీకు తెలుసా తెలుసుకో మొదటి ముడి తాళి కట్టిన భర్తకి భార్య అణకువగా నడుచుకోవాలని అర్థం కానీ నువ్వు కట్టుకున్న భర్తని నీ బానిస అనుకున్నావు రెండవ ముడి ఎందుకు వేస్తారో తెలుసా కుటుంబంలో పుట్టినింటికి మెట్టినింటికి సంబంధించిన వారితో అణకువగా ఉండాలి అని కానీ నువ్వు నా కుటుంబాన్ని నాశనం చేశావే మూడవ ముడి దేవుడంటే భక్తితో సత్యానికి న్యాయానికి కట్టుబడి జీవించాలి అని అర్థం కానీ నువ్వు ఆ దేవుడే భయపడే స్థాయికి దుర్మార్గురాలు అయ్యావే ఏ కారణం వల్ల నీ మెడలో మూడు ముళ్ళు వేశాను ఆ కారణాలన్నీ వదిలేసి ఒట్టి తాళి మాత్రం నీ మెడలో భారంగా ఉంచుకున్నావే అది కూడా తీసి విసిరి పారవేయచ్చు కదా చేస్తావే నువ్వు ఆ పని చేస్తావు ఎంత ధైర్యం ఉంటే లోకజ్ఞానం లేని చిన్న వయసులో సుమతికి తాళి కట్టించి ఆ తాళి తెంచి దాన్ని వితంతువుని చేశావే సే దుర్గా నువ్వు ఆడదానివే కావు ఏ ఆస్తి కోసం సుమతిని చిత్రవద చేశావు ఆ ఆస్తి అంతా ధూళితో సమానమని పత్రాల్లో సంతకాలు పెట్టి విసిరి పారేసి అది వెళ్ళిపోయింది అన్ని నువ్వే తీసుకో అనుభవించు బాగా అనుభవించు బాగా అనుభవించు న్యాయం అన్యాయం మంచి చెడు పాపం పుణ్యం అని ఏది ఆలోచించకుండా నీ కన్న కొడుకు అనుభవించాలని ఆశపడి ఎన్ని ఘోరాలు చేశావో ఆ పాపమేనే ఆస్తి అనుభవించవలసిన మన అబ్బాయి చనిపోయాడే చనిపోయాడు అలా చూస్తున్నావు జీవితంలో సర్వం పోగొట్టుకున్న తర్వాత ఇక బతకడంలో అర్థం లేదని ఇందులో సగం నేను తాగేశాను పోయినవాడు ఒక రాక్షసిని వదిలిపోయాడే అని ప్రజలు చెప్పుకోకూడదని మిగిలిన సగం నీకోసం ఉంచాను తాగవే 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 జమీందారు నరసింహం ఒక హంతకుడని ఓ పట్టం కట్టించుకుని జమీందారీ పరంపరకి కళంకం ఏర్పరచను ఇది నువ్వు తాగితే మనిద్దరం ఆత్మహత్య చేసుకున్నాం అనుకుంటారు నీ మెడలో తాళి కట్టిన పాపానికి భర్త అనే హక్కుతో అడుగుతున్నా నా కోసం చేయవలసింది ఇది ఒక్కటే తాగవే బ్రతికున్నన్నాళ్ళు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు చచ్చేప్పుడైనా నన్ను ప్రశాంతంగా చావుని Thank you.
రండి రండి అశోక్ కమాన్ అశోక్ తొందరగా రండి తొందరగా రండి ఏంటంటే నేను విధులు లేకుండా నువ్వు సిగ్నల్ ఇచ్చేసావు Thank you.
Thank you.
Thank you.